సాకర్ ఆటలో మరో విషాదం చోటు చేసుకుంది. స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతూ కామెరూన్కు చెందిన 26 ఏళ్ల ప్యాట్రిక్ ఎకెంగ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. రొమేనియా రాజధాని బుకారెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం అతన్ని బతికించేందుకు వైద్యులు శాయశక్తుల కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్యాట్రిక్ ఎకెంగ్ మృతికి గల కారణాలు తెలియరలేదు. రొమేనియా క్లబ్ దినామో తరఫున విటోరుల్ కాన్సెస్టా జట్టుతో ఎకెంగ్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆట 69వ నిమిషంలో ఇరు జట్ల స్కోరు 3-3తో సమానంగా ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గుండెపోటుతో ఎకెంగ్ మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.